Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 2014లో లేని ప్రతీకారం ఇప్పుడే ఎందుకు? ఎక్కడ చూసినా రాజకీయ కక్ష సాధింపులే కనపడుతున్నాయంటూ వైసీపీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. 5 ఏళ్ల పాలనలో తాము కూడా ఇలాగే చేసి ఉంటే టీడీపీ బతికి బట్టకట్టేదా అని ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీ నేతలు. తాము ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగిస్తే ఇప్పుడు కూటమి రాక్షస పాలనతో రాష్ట్రాన్ని తగలబెడుతోందని అంటున్నారు వైసీపీ నేతలు. మాకు ఓటు వేసిన 40% మంది ప్రజలు రాష్ట్రం వదిలి పారిపోవాలా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. 2024లోనే కాదు 2014లో కూడా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఒకవేళ టీడీపీ కక్ష సాధింపులు నిజమే అయితే అప్పుడెందుకు ఇలాంటి ఘటనలు జరగలేదని మరో వర్గం లాజిక్ తీస్తోంది. అప్పుడు టీడీపీ నేతలు ఎవరి మీదైనా దాడి చేశారా లేక వైఎస్ఆర్ విగ్రహాలను టచ్ చేశారా అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు సైలెంట్గా ఉన్న టీడీపీ శ్రేణులు ఇప్పుడు వయలెంట్గా ఎందుకు మారాయని అంటున్నారు. అంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీ కక్ష సాధింపుల వల్లే ఇప్పుడు టీడీపీ కూడా రివర్స్ అటాక్ మొదలుపెట్టిందనేది వారి వాదన. కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనే విధానాన్ని ఎవరూ సమర్థించరు. గతంలో రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నట్టు ఇప్పుడే తగలబడిపోతున్నట్లు ఎందుకు సీన్ క్రియేట్ చేస్తున్నారనేదే టీడీపీ నేతలు అడుగుతున్న ప్రశ్న. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఎన్ని తలలు పగిలాయి, ఎంత రక్తపాతం జరిగింది, కనీసం నామినేషన్ వేసేందుకు కూడా టీడీపీ నేతలు భయపడిన సందర్భాలున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 2019లో ప్రజావేదికతో కూల్చివేతలు మొదలయ్యాయని ఇప్పుడు కొత్తగా వైసీపీ ఆఫీస్ కూల్చివేత గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నారని అడుగుతున్నారు. ఇక కేసుల విషయానికి వస్తే చంద్రబాబుతో సహా అక్రమ కేసులు పెట్టి గతంలో చాలామందిని అరెస్టు చేయించారని, ఈవీఎంలు పగలగొట్టిన వీడియోలే సాక్ష్యాలుగా ఉన్న కేసులో పిన్నెల్లిని అరెస్టు చేస్తే కక్ష సాధింపు అంటారేంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో వైసీపీ మంత్రులు బూతులు తిడుతున్నప్పుడు ప్రవచనాలలాగా విన్న మేధావులెంత ఇప్పుడు ఆ పార్టీపై సింపతి చూపిస్తున్నారు ఎందుకని అడుగుతున్నారు. అసలు విధ్వంసం జరగడం లేదని అంటున్నారు టీడీపీ నేతలు. కానీ సోషల్ మీడియాలో విధ్వంసం తాలూకా ఆనవాళ్లు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ 5 ఏళ్లలో మీరు రెచ్చిపోతే 2029లో మా విశ్వరూపం చూస్తారంటూ వైసీపీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తోంది. అంటే ఈ విధ్వంసం ఇక్కడితో ఆగేలా లేదు. రాజకీయాలను కేవలం కక్ష సాధింపులకే ఉపయోగించుకుంటే మాత్రం భవిష్యత్తులో ఇంకెలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో.